వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేగింది. కరోనా వైరస్తో కొండపై ముగ్గురు మృతి చెందారు. ఈ తెల్లవారుజామున ఎన్ఎంఆర్గా పనిచేస్తున్న ఆకుల హరి మృతి చెందగా నిన్న ఆలయ అర్చకులు రాఘవయ్య మృతి చెందారు. 4 రోజుల క్రితమే ఒక అర్చకుడు కూడా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ్టి నుంచి అమ్మవారి దర్శనం వేళల్లో మార్పు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఆల్రెడీ ఇంద్రకీలాద్రి కొండపై కూడా కరోనా పాజిటివ్ కేసులు గతంలో లాగే ఇప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అధికారులు ఇంకా ఏమైనా కఠినంగా ఆంక్షలు విధించే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే మొదటి దశ కరోనా ఎఫెక్ట్ అనేది ఇంద్రకీలాద్రి మీద కొంత తక్కువ ప్రభావం ఉన్నా, రెండో దశ కరోనా ఎఫెక్ట్ అనేది ఇంద్రకీలాద్రి మీద తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఉద్యోగులకు ఇప్పటికే కరోనా బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. పలువురు అర్చకులకు కూడా ఇప్పటికే కరోనా సోకి మృతి చెందినటువంటి సందర్భం కనిపిస్తుంది. 4 రోజుల క్రితం ఒక అర్చకుడు ముందు మృతి చెందితే నిన్న అర్చకుడు రాఘవయ్య మృతి చెందినటువంటి సందర్భం అయితే ఉంది. ఇదే కారణం చేత మిగిలినటువంటి అర్చకుల్లో భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే వాళ్ళ తెల్లవారుజామున ఎన్ఎంఆర్ గా పనిచేస్తున్నటువంటి ఆకుల హరి మృతి చెందడం జరిగింది. కానీ ఆకుల హరి కరోనాతో కాకుండా టైఫాయిడ్ తో మృతి చెందినట్లయితే చెప్పడం జరిగింది వైద్యులు. ఎందుకంటే ఆయనకి కరోనా అనుమానంతో ముందుట ఆసుపత్రికి జాయిన్ అవడం జరిగింది. అయితే ఆయనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ లో మాత్రం కరోనా నెగిటివ్ గానే ఉంది. కానీ టైఫాయిడ్ తీవ్రంగా ఉండడంతో ఆయన మృతి చెందినట్లుగైతే వైద్యులు ధృవీకరించడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది ఉద్యోగులకైతే ఇంద్రకీలాద్రి మీద కరోనా కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే సుదూర దుర్గ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకుంటూ వస్తున్నారో అందులో కొంతమంది కరోనా ఉన్నా కూడా తెలియకుండానే అమ్మవారి దర్శనానికి వస్తుండడం, ఆ తర్వాత అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ఆశీర్వాదం అందించేటువంటి అర్చకులు ఈ కరోనా బారిన పడి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలయ నిర్వహణ అధికారులు అయితే కొన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ నుంచి అమ్మవారి దర్శనంలో వేళలు మార్పు చేయడం జరిగింది. ఇవాళ నుంచి రానున్నటువంటి రోజులన్నింటిలో కూడా ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ప్రస్తుతం అయితే ఆలయం మొత్తం కూడా శానిటైజ్ చేస్తూ ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ నడుమ అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే ఆ భక్తులకు అనుమతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులకు చిన్నపిల్లలకు అయితే ఆలయంలోకి అనుమతించట్లేదు. ఎందుకంటే కరోనా ఈ నిబంధనలు ఉన్నటువంటి చేత ఈ మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి ఆలయ అధికారులు దర్శన అవకాశాలు కల్పిస్తూ అయితే కరోనా నివారణ చర్యలు అయితే ప్రస్తుతం ఆలయం మీద తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సావ్య, రైట్ గణేష్, థ్యాంక్ యూ.